రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిని మృతి చెందారు. ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిని మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, లాస్యా నందిత మృతి చెందినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయాన్నే అత్యంత దురదృష్టకరమైనటువంటి వార్తగానే మనం పరిగణించాలి. పటాన్ చెరువు ఓరార్ పైన భారీ స్పీడ్ తో వచ్చి కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన తర్వాత ఒక్కసారిగా కూడా దాన్ని వారు పక్కనటువంటి డివైడర్ తీసుకుని బండి ఉల్టా పడిపోయినటువంటి నేపథ్యం పట్టి ఉల్టా పడిపోయిన తర్వాత ముందు సీట్ లో కూర్చున్నటువంటి ఏదైతే కంటైన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడికే మృతి చెందినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలయ్యి ఆ లోకల్ గా ఉన్నటువంటి హాస్పిటల్ కి వెంటనే కూడా అక్కడ తరలించారు. తరలించే లోపలే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అంతకుండా డ్రైవర్ కూడా అప్పుడు ప్రస్తుతం చాలా క్రిటికల్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఇటీవల కాలంలో ఓఆర్ఆర్ మీద వరుస సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా లాస్యా నందిత పైన ఇలాంటి యాక్సిడెంటే జరిగింది. త్రుటిలో ఆమెకుడు తప్పించుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. నల్గొండలో జరిగినటువంటి కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత వారు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు త్రుటిలో తప్పించుకుని ఆమె ప్రాణాలతో బయటపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత ఇప్పుడు అది జరిగినటువంటి కొన్ని రోజులకే ఇలా మృత్యువార్త పడడం వల్ల ఇటు వారి కుటుంబ సభ్యులతో తీవ్ర శోకంలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. బీఆర్ఎస్ కూడా ఒక్కసారిగా కూడా ఆ షాక్ తిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అత్యంత చిన్న వయసురాలు, తన తండ్రి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ లో లాస్యా నందిత గెలవడం జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమె ఘన విజయం సాధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా కూడా మంత్రి పదవి వచ్చేది అనేది కూడా చాలా మంది తన అనుచరులు తమ ఆమె వద్ద వాపినటువంటి నేపథ్యం కనపడుతుంది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. లాస్యా నందిత మృత్యువాత పడడం పట్ల ఒక్కసారిగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే అంత చిన్న వయసులో ఎమ్మెల్యే కావడము, అలాగే పూర్తి స్థాయిలో నియోజకవర్గం పైన పట్టు సాధించడము, రెండు సార్లు ఎమ్మెల్యే అవడం అనేది ఆమెకే చెల్లిందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో ఏదవడికైనా ఆమె చేసినటువంటి సేవలను కూడా వారు స్మరించుకుంటున్నటువంటి నేపథ్యం కాకపోతే, అయితే ఈ ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి ఈ ప్రమాదము అతివేగం వల్లనే జరిగిందా, లేకపోతే ఇంకో బండిని ఏమన్నా తప్పించిపోయి ఇలాంటి డివైడర్ తీకుంటుందా, అసలు ఏం జరిగిందనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్ కొంచెం స్పృహగా వస్తే కానీ అసలు ఏం జరిగిందనేది కూడా విషయం అనేది బయటకు రావచ్చు. అసలు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడి నుంచి వారు బయలుదేరారు, హైదరాబాద్ కు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారనగా ఈ పటాన్ చెరువు సమీపంలో ఓవర్ పైన వారు ఈ రోడ్ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఈ ఎక్సెల్ సిక్స్ అనే కారు బోల్తా పడింది. అక్కడ స్థానికులు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓవర్ఆర్ మీద వెళ్తున్నటువంటి ఇతర కార్లు కానీ బైకులు కానీ వీళ్ళ కార్లు వారు వెంటనే అక్కడ చూస్తే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ హాస్పిటల్ కి అంబులెన్స్ కూడా వారు పిలిపించినట్టు నేపథ్యం కాకపోతే వెంటనే పోలీసులు కూడా సమాచారంతో సంఘటనకి స్థలానికి అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనపడింది. రైట్ రానా, అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులో లాస్యా నందిత అలాగే డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరా, అలాగే ప్రమాదం ఉదయం ఏ సమయంలో జరుగుండొచ్చు అంటారు? ఎగ్జాక్ట్ గా ఇది 5 గంటల ప్రాంతంలో, 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వారు ఫోన్ చేసిన వెంటనే అక్కడికి వచ్చారు. కాకపోతే డ్రైవర్ పక్కన సీట్ లో మాత్రం లాస్యా నందిత ఉన్నట్టుగా వారు చెప్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినప్పటికీ కానీ జరగాల్సినటువంటి ప్రమాదం అప్పటికే జరిగిపోయింది అనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే లాస్యా నందిత పాటు వెనకాల ఇంకెవరు ఉన్నారు దానిపై ఒక క్లారిటీ అనేది, ఎందుకంటే వారెవరు కూడా అప్పుడు పోలీసులు వచ్చినప్పుడు కానీ అంబులెన్స్ లో వచ్చినప్పుడు కేవలం లాస్యా నందిత కానీ అలాగే డ్రైవర్ మాత్రమే అక్కడ రక్తపు మడుగులో వారు ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వెంటనే వారు హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపల ఈ యొక్క ప్రమాదమైనటువంటి వార్త వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. డ్రైవర్ స్పృహలోకి వస్తే అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓవర్ఆర్ పైన వారు ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి సిటీలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఈ సీసీ కెమెరాలు ఏమన్నా ఈ యొక్క ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఏంటి అనేది కూడా
వారు చూస్తున్నారు. దాంతో పాటు ఇంకా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా ఒకవేళ వీడియోలు కానీ ఏమన్నా తీసారా ఏంటి అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం దగ్గర పడితే ఖచ్చితంగా కూడా ఈ అతివేగం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బండిని కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం పూట కాబట్టి డ్రైవర్ నిద్రావస్థలో కూడా ఉండొచ్చు, ఈ నేపథ్యంలో అతివేగం వల్ల కూడా ఈ లెఫ్ట్ తిప్పేసి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే లాసరింత మృతదేహం కూడా హాస్పిటల్ కాబట్టి అక్కడి నుంచి కూడా వారు కుటుంబ సభ్యులు తన ఇంటికైతే తీసుకొచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, అయితే కొన్ని రోజుల క్రితమే అటు నల్గొండలో జరిగిన ప్రమాదంలో కూడా ఆమె గాయపడి కోలుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రమాదానికి గురై ఆమె చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి సమాచారం అందిందా? కుటుంబ సభ్యులకి దాదాపు 15 నిమిషాలకు ముందుకు మాత్రమే వారికి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ నల్గొండ ప్రమాదం నుంచి కోలుకుంది, పూర్తి స్థాయిలో తిరిగి ఇంటికి వస్తుంది, తన దినచర్య కార్యక్రమాల్లో కూడా తను పాల్గొంటుంది. ఇప్పటికే కొన్ని ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల బయటకు వెళ్ళింది, తర్వాత వచ్చేస్తుంది అనేసి కూడా మేము అనుకున్నాం, కానీ ఇలా ఇంటికి వస్తుంది అనేసి కూడా మేము అనుకోలేదు అన్నట్టు కూడా వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోక దుఃఖంతో వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబ మొత్తం బాధ్యతలు కానీ తన పొలిటికల్ కెరీర్ ని కూడా తండ్రి అడుగుజాడుగులు నిలవాలని ఉద్దేశంతో కూడా ఆమె రాజకీయాల్లోకి రావడము, తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడము, తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించడం వల్ల కూడా ఆమె రాజకీయం కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళబోతున్నారు. మంచిగా ఇప్పటికే స్థిరం అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒకటే నెల 20 రోజులు 30 రోజుల వ్యవధిలోనే ఈ రకమైనటువంటి 2 వార్తలు ఒకసారి త్రుట్టులో తప్పించుకోవడం, ఇప్పుడు ఏకంగా తను మృత్యువాదు పడ్డం, దీన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. లాసర్ నిమిత్తం సంబంధించినటువంటి అభిమానులు కూడా వారు జీర్ణించుకునే నేపథ్యం కాబట్టి ఇప్పుడే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కంటోన్మెంట్ లో ఉన్నటువంటి లాసరిత ఇంటి దగ్గరికి వారందరూ కూడా చేరుకుంటారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చడానికి వారు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. కాబట్టి కాసేపట్లో లాసరిత సంబంధించినటువంటి మృతదేహానికి పూర్తి స్థాయి అంతా కూడా ఎగ్జామిన్ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి అయితే తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రమాద స్థలికి అలాగే హాస్పిటల్ దగ్గరికి కుటుంబ సభ్యులు బయలుదేరినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రాణా, అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యా నందిత మృతి పట్ల అటు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఆమె నివాసానికి చేరుకుంటున్నారని చెప్పారు. అలాగే ఎంతమంది ఇప్పటి వరకు చేరుకున్నారు, ఎవరైనా స్పందించారా మృతి పట్ల? ఇప్పటి వరకైతే దాదాపు 20 మంది 30 మంది దాకా కూడా సీనియర్ లీడర్లు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో వారు మాట్లాడుతున్నారు, వారిని ఓదారుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే వారు ట్విట్టర్ వేదిక కూడా కండాలెన్స్ మెసేజ్ కూడా చాలా మంది సీనియర్ నేతలు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క రాష్ట్రానికి మృతిని వారు పూర్తిగా కూడా తమ బాధని వారు పండుగ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడే ఈ విషయం తెలిసి అందరికీ కూడా దాదాపు 20 నిమిషాలు అవుతుంది. వెంట వెంటనే కూడా వారందరూ కూడా ఏం జరిగిందనేది కూడా కనుక్కోవడానికి వారు బయలుదేరినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా లాసనంత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కూడా వారు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ కూడా ఇప్పటికే ఈ ప్రమాద దీనిపైన కూడా మృతి వారిపై కూడా పూర్తి స్థాయిలో ఆయన డీటెయిల్స్ తీసినట్టు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టుగా సమాచారంతో ఉంటా ఆయన కూడా వారి ఇంటికి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, అయితే నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి మెయిన్ రీజన్ కారు డ్రైవర్ నిద్రమత్తే కారణం అనుకోవచ్చు అంటారా? అంటే అంత ఆ విధంగా ఒక మనిషి ప్రాణాలు పోయే అంత విధంగా డివైడర్ ను ఢీకొట్టింది అంటే కారు, అంటే ప్రమాదానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రమాద దృశ్యాలు మనం ఫోటోలను చూస్తే మనకు అర్థమైపోతుంది. ముందున్నటువంటి భాగం అంతా కూడా పూర్తిగా కూడా చిత్రమైనటువంటి నేపథ్యంగా ప్రతి పక్కన ఉన్నటువంటి గ్లాసులన్నీ పగిలిపోయాయి. ఎందుకంటే డ్రైవర్ సీట్ పక్కనే లాసనకు వచ్చింది కాబట్టి వెటరీ ప్రమాద తీవ్రత ఆమెకు ఎక్కువ తగిలింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పుడు కూడా అప్పటికే తిరగాల్సినటువంటి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంగా పడితే, ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్ గా వచ్చిన తర్వాతనే ఈ రకంగా కూడా అతను గుద్దినట్టుగా మనకు ఆ ఫొటోస్ కానీ ఆ విజువల్స్ లో కూడా చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. అప్పటికే రక్తం అడవులో ఉన్నటువంటి ఈ లాసనని కాపాడడం కోసం
ఇతర ఎవరైతే వాహనదారులు ఓఆర్ఆర్ మీద ఉంటారు వాళ్ళందరూ కూడా వారు చాలా ప్రయత్నించారు. కాకపోతే అప్పటికే జరగాల్సినటువంటి సంఘటన జరిగిపోయిందని కూడా వారు చెప్తున్నారు. ముందు భాగం అంతా కూడా ఇప్పటికే సిద్ధమైపోయినటువంటి నేపథ్యం కారు మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. ప్రమాద తీవ్రత మాత్రం ఖచ్చితంగా నిద్ర మత్తే ఉండొచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్ వల్ల, లేకపోతే వేరే వాహనాన్ని తప్పించిపోయి తను లెఫ్ట్ సైడ్ తిప్పేసి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్ష సాక్షుల కోసం పోలీసులు ఆరాధిస్తున్నారు. ఏ వెహికల్స్ లాస్ట్ వెహికల్స్ ముందు వెళ్ళాయి, వెనకాల ఏ వెహికల్స్ ఉన్నాయి, ఎవరైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీశారనే దానిపై కూడా వారు ప్రమాదం జరిగిన తర్వాత చాలా వరకు ఫోటోలు వచ్చాయి కాబట్టి తనవే కాదు అంతకుముందు ఏ వెహికల్స్ వచ్చాయి అసలు ఏం జరిగిందనేది కూడా వారు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పక్కనంతా కూడా చాలా నిర్మాణమైనటువంటి ప్లేస్ కాబట్టి అది ఓవరాల్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డివైడర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఆ డివైడర్లు కొట్టడం వల్ల ఒక్కసారిగా కూడా కుదుపుకులోనే అయిపోయింది. సో కారు అయితే ఉల్టా అయితే పడలేదు అనేది కూడా వారు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ముందు భాగం అంతా చాలా తీవ్రంగా కూడా పూర్తిగా పాడైపోయిన నేపథ్యం ఉంటుంది. సో ఇలాంటి సంఘటనే గతంలో కూడా మరొక ఎమ్మెల్యే కూడా జరిగినటువంటి నేపథ్యం పడుతుంది. అప్పట్లో ఆలగడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి కూడా ఇలాంటి శోభా నాగిరెడ్డి కూడా ఇలాంటి సంఘటన జరిగింది, ఆమె కూడా మృత్యువాద పడింది. గతంలో ఎర్రనాయుడు కూడా ఇలాంటి ప్రమాదానికి గురయ్యి ఆయన కూడా మృత్యువాద పడ్డాడు. తర్వాత ఇటు నల్గొండ నుంచి కూడా విజయవాడకి వెళ్ళినటువంటి ఓఆర్ఆర్ లో కూడా అప్పుడు యాక్టర్ టీడీపీ సంబంధించిన హరికృష్ణ కూడా ఓవర్ స్పీడ్ వల్ల అతను కూడా ఇలాంటి ప్రమాదమే వల్ల మృత్యువాద పడినటువంటి నేపథ్యం ఏర్పడింది. ఇలాంటి అనేక సంఘటనల వల్ల బడాబడా లీడర్స్ అంతా కూడా ఓఆర్ఆర్ పైన తమ ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యము. రైట్, థ్యాంక్ యూ రాణా.